Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. AP 500 ప్రారంభించిన ఫస్ట్ డే ఫస్ట్ షో అనే కార్యక్రమానికి సంబంధించి అప్పుడే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇది మంచిదా కాదా అన్న అంశం ప్రస్తుతం తలెత్తున్న నేపథ్యంలో మనతో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది 500 ద్వారా చిన్న నిర్మాతలకు ఎక్కువగా వరంగా మారుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినీ పరిశ్రమలో కూడా రకరకాల విమర్శలు పొగడ్తలు రెండూ వస్తున్నాయి. మీరు దేన్ని సమర్థిస్తారు? అంటే ఎలాంటి విమర్శలు అండి? అంటే ఇది ఎగ్జిబిటర్స్కి అంటే మిగతా వాళ్ళకి థియేటర్లకు ఇబ్బంది కలుగుతుందా అన్న చర్చ కూడా వస్తుంది. అదే ఎగ్జిబిటర్లు చిన్న సినిమాకి థియేటర్లు ఇవ్వటం లేదే, దానికేం ఆన్సర్ చెప్తారు వాళ్ళు? ఇప్పుడు వాడు వచ్చినప్పుడు చిన్న సినిమాకి థియేటర్ ఇవ్వటం లేదు కదా, పెద్ద హీరో సినిమా వేసుకుంటారు అంటున్నాడు కదా, వాడు అవకాశవాదమే కదా వాడు చేస్తున్నాడు. ఎవరి అవకాశం వాదం వాడిదండి? ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చిన్న నిర్మాతలకు ఇచ్చినటువంటి గొప్ప వరం. 100% చిన్న నిర్మాత బతుకుతాడు, కొత్త టాలెంట్ వస్తుంది, కొత్త ఆర్టిస్టులు వస్తారు, కొత్త టెక్నీషియన్లు వస్తారు. ఎందుకనంటే రేపు ఉదయాన థియేటర్ కొరకు సినిమా అనేది కదండి, ఆ థియేటర్ల వాళ్ళకి కావాల్సింది పెద్ద హీరోల సినిమాలు, చిన్న సినిమాలు కాదు వాళ్ళకి కావాల్సింది. కానీ ఇక్కడ చిన్న సినిమాలే ఉంటేనే సినిమా ఇండస్ట్రీ బతుకుద్ది. చిన్న సినిమాలు లేకపోతే సినిమా ఇండస్ట్రీ 6 నెలల్లో చచ్చిపోద్ది. ఆ చిన్న సినిమా బతికేదానికి మంచి వేదిక అయింది. 100% సక్సెస్ అవ్వాలని కోరుకు. నా తోటి ప్రొడ్యూసర్లు చిన్న నిర్మాతలందరూ వాళ్ళు హ్యాపీగా ఉండాలనేది మా కోరిక. 100% దానికి సహకరించినటువంటి గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విధానం అమలు చేసే విషయంలో మీరు కూడా కీలక పాత్ర పోషించారు కదా సార్, దీని వెనక ఎంత పెద్ద చర్చ జరిగింది అంటే మీరేం చెప్తారు సార్? ఇప్పుడు చర్చలు కామెంట్స్ మాట్లాడుకోవటం కామన్ అండి. చాలామంది చెప్తారు మన సినిమా డబ్బులు మనకు వస్తాయా రావా, లేకపోతే ఇంకోటే, లేకపోతే ఇవన్నీ. అసలు ఒక ప్రయోగం వాళ్ళు లీడ్ చేశారు, అసలు ఎఫెక్ట్ చూసిన తర్వాత కదా ఎక్కడ కష్టం ఉంది, ఎక్కడ డిఫెక్ట్ ఉండేదాన్ని సరిదిద్దాలా, సరిదిద్దుతారు తప్పుంటాయి. ఇది ఒక వ్యాపారం, ఆ వ్యాపారం పాటలో ప్రొడ్యూసర్ అనేవాడికి ఇంకో ప్లాట్ఫారం దొరికింది. నిన్నటిదాకా డిజిటల్ లేదు సార్, ఆ డిజిటల్ వస్తే ఇది పోద్దు అన్నారు, శాటిలైట్లో సినిమా చేస్తే థియేటర్లు మూసేయాలన్నారు, ఇవన్నీ మాట్లాడినాయి కదా. అవన్నీ మాట్లాడినట్లు ఆ కమిటీలో చైర్మన్లుగా కూర్చున్నా నేను చూసా. 100% ఒక కొత్త విధానం వచ్చింది, దాన్ని మనం ఆహ్వానించాలి. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వచ్చి సినిమాలో ఒక చిన్న నిర్మాతకు ఉపయోగపడుతుందంటే ఫస్ట్ మనం ఆహ్వానించాలి. ఇబ్బంది జరుగుతుందంటే దానికి రెమెడీ ఉంటుంది, ఆ రోజు దాన్ని రెమెడీ చేసుకోవాలి, అంతే తప్పితే. సరే, దేశంలోనే ఇది ఫస్ట్ టైంగా భావించవచ్చా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమకు అందిస్తున్న చేయూతగా భావించాలా? 100% ఒక చిన్న నిర్మాతకి. ఎందుకనంటే సీఎం గారు నాకు తెలిసినంత వరకు ఆయన ఎప్పుడూ నాకు రాజశేఖర రెడ్డి గారితో బాగా అనుబంధం అండి, జగన్మోహన్ రెడ్డి గారితో తక్కువే. బట్ ఓన్లీ వన్ థింగ్, వాళ్ళ బ్లడ్, చిన్నోడు బాగుండాలి కిందోడు పైకి రావాలి అనేది డెఫినెట్గా ఇది మంచి ఆలోచన. చిన్న నిర్మాతకి ఇది వాడు ఇచ్చిన ఒక చేయూత. రైట్, మనం చూసుకుంటాం కదా ఏపీ 500 ప్రారంభించిన ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా విధానానికి సంబంధించి విమర్శలు అయితే రావచ్చు సినీ పరిశ్రమ నుంచి కూడా. అయితే ఇది ఒక చిన్న నిర్మాతలకు పెద్ద వరంగా మారబోతుందన్న అభిప్రాయాన్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా చిన్న నిర్మాతలకు చాలా దోహదపడుతుందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి విమర్శలు ఎన్నైనా రావచ్చు కానీ ఇది మున్ముందు రోజుల్లో ఒక పెద్ద ప్లాట్ఫామ్గా తయారయ్యే అవకాశం ఉందన్నది ఆయన అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.